మీ అందరికీ వందనములు మీ అందరూ బాగున్నారా ఈరోజు దేవుని వాక్యము ఎపిసి పత్రిక రెండవ అధ్యాయం పదవచనం దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియ చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాము ఇక్కడ దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియ ఏంటి మొదటి ఆదాము సృష్టించబడినప్పుడు దేవుడు సమస్తమును అతను కోసమే సృష్టించాడు అతన్నే ఏలుబడి చేయమని చెప్పాడు కానీ మానవుడు ఏదైతే దేవుడిచ్చిన అధికారం ఉన్నదో దాన్ని పాపం చేయటం ద్వారా కోల్పోయాడు అయితే మరొక అవకాశం దేవుడు మానవునికి ఇస్తూ ఉన్నాడు అది ఎవరి ద్వారా అనంటే యేసుక్రీస్తు ద్వారా ఇప్పుడు మనము నూతన సృష్టిగా సృష్టించబడాలని దేవుని కోరిక అది ఎవరిలో అనంటే నీ కొరకు నా కొరకు కలవర్ సిల్వలో మరణించి సమాధి చేయబడి మూడవ దినాన్న పునరుద్ధానుడిగా తిరిగి లేసిన యేసుక్రీస్తు ద్వారా మనము నూతన సృష్టిగా ఎప్పుడైతే సృష్టించబడతామో నూతన వ్యక్తులుగా మనం ఎప్పుడైతే మార్పు చెందుతామో మన జీవితాలను మన బ్రతుకులను మార్చుకుని పాప భూయిష్టమైనటువంటి ఆలోచనల నుండి తలంపుల నుండి విడుదల పొంది యేసుక్రీస్తు ద్వారా నూతన సృష్టిగా చేయబడి పరిశుద్ధులైనటువంటి వ్యక్తులుగా మనం ఎప్పుడైతే మార్పు చెందుతామో అప్పుడు ఏం చేయబడుతుంది అనంటే దేవుడు ముందుగా మన కోసం చేసినటువంటి ప్రతి కార్యము సత్క్రియ అంటే మంచి కార్యములన్నీ కూడా మన ద్వారా ఆయన నెరవేర్చాలని ఆశపడుతున్నాడు దానిలో పాలిభాగస్తులై ఉన్నత స్థితిలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు అలా ఉండుటకు మనం క్రీస్తు ద్వారా నూతన సృష్టిగా సృష్టించబడి నూతన వ్యక్తులుగా గాక అటువంటి కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక దేవుడు మిమ్మలను దీవించునుగాక ఆమెన్